ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మరి ప్రభు బిడ్డ మరి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను. చాలా సంతోషం మిమ్మల్ని ఇలా కలుసుకోవటము. పిల్లారా, గడిచిన కాలంలో మనము ఎన్నో యొక్క వర్తమానాల ద్వారా మేము దర్శిస్తూ ఉన్నాం. అలాగే యూట్యూబ్ ఛానల్ని మీరు వీక్షిస్తున్నందుకు మాకు ఎంతగానో ఆనందము, సంతోషము. మీరు ఇస్తున్న కామెంట్స్ బట్టి, మీరు ఇస్తున్న యొక్క లైవ్లో ఉన్న ప్రతి ఒక్క మాటను బట్టి దేవునికి ఎంతగానో నేను రుణపడి ఉన్నానని చెప్పి నేను తెలియచేసుకుంటూ ఉంటున్నాను. సో ఈరోజు మరి ఒక చక్కని వర్తమానంతో మనము కలుసుకోబోతున్నాం. అదేంటనగా, ఈరోజు ఒక విషయంలో మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటనగా, దేవాతి దేవుడు ఎప్పుడైతే ఏదేను వనాన్ని మరి ఎప్పుడైతే ఆయన నాటారో, అందులోని మరి ఆదాముని అవ్వను కూడా మరి ఉంచి వాళ్ళిద్దరికి మరి ఒక వైవాహికమైన జీవితాన్ని ఇచ్చి మరి ఆ యొక్క ప్రాంతాన్ని మరి ఏలమని చెప్పి దేవుడు చెప్పారు. అయితే పిల్లరా, అనగా ఆయన దేంతో స్టార్ట్ చేశారన్నమాట చూసుకుంటే ఫ్యామిలీ లైఫ్తో మరి స్టార్ట్ చేశారు. అయితే ఫ్యామిలీ లైఫ్ విషయంలోని అసలు ఇంటి యజమానుడు ఎలా ఉండాలి, ఇంటి యజమానుడి ద్వారా ఏం ఆశీర్వాదాలు వస్తాయి అన్న విషయం నేను చెప్పడానికి ఆశపడుతూ ఉన్నాను. ఒకవేళ మీకు పరిశుద్ధ లేఖన గ్రంథం మీ దగ్గర ఉన్నట్టయితే మీరు దయచేసి కీర్తన 128 కీర్తన మీరు చూడొచ్చు. 128 కీర్తనలోని ఒక విషయం గురించి మరి చెప్పబడుతూ ఉంటుంది. అదేంటనగా, ఇంటి యజమానుడు ఒక రెండు పనులు చేస్తే చాలా ధన్యకరంగా ఉంటుంది. అనగా ఆ రెండు పనులు చేసిన తర్వాత కొన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. ఇంచుమించు ఒక 4-5 ఆశీర్వాదాల గురించి ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. అయితే చేయాల్సిన రెండు పనులు ఏంటి, వచ్చే ఆశీర్వాదాలు ఏంటి, ఇంటి యజమానుడి గురించి మాట్లాడుతూ ఉన్నాను. పిల్లారా, ఈరోజు అనేక మంది ఇంటి యజమానులు మరి టైం పాస్ చేస్తూ, టైం వృధా పరుస్తూ, మరి చూసుకున్నట్టయితే మద్యాన్ని సేవిస్తూ, మరి పరస్త్రీ వ్యామోహంలో మరి ఉంటూ, మరి అనేకమైన వ్యసనాలతో ఉంటూ, వ్యసనపూర్వకంగా మరి ఉండిపోతూ, వాళ్ళని నమ్ముకున్న ఇంటి యజమాను నమ్ముకున్న భార్యనేమి పిల్లలనేమి ఇంచుమించు మోసపుచ్చుతూ ఉన్నారు. పిల్లరా, దయచేసి ఈ యొక్క వాక్యము, ప్రియ సహోదరుడా, ఇది నీకేనేమో, దయచేసి చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిందిగా వేడుకుంటూ ఉన్నా. 128 కీర్తనలోని మొట్టమొదటి మాట ఈ మాట చెప్పబడుతూ ఉంటుంది. ఏంటనగా, యెహోవా యందు భయభక్తులు కలిగి అన్నమాట ఉంది. పిల్లరా, యెహోవా యందు భయభక్తులు అన్నమాట మరి చూసుకున్నట్టయితే ఈరోజు అనేక మంది భక్తి చేస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. అయితే భయము కలిగి భక్తి చేస్తున్న వారు ఎవరు? మరి కేవలము భక్తి మాత్రమే చేస్తూ మరి భయం లేకుండా, దేవుని మీద భయం లేకుండా మరి ఉంటున్న వారు ఎవరు? ఒకసారి ఎవరు పరీక్షించుకోవాలి. దేవునికి మనం ఎందుకు భయపడాలి అన్నమాట మరి చూసుకున్నట్టయితే, అయ్యా గలతీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏమనుందంటే, మనం ఏం విత్తుదమో ఆ కోత కోయదమో అని చెప్పి దేవుడు పెట్టారు. ఆ యొక్క కట్టడం మరి పెట్టేశారు. కాబట్టి మనం విత్తేటప్పుడు, అనగా మనం ఏదైతే క్రియలు చేస్తున్నామో, ఏవైతే కార్యాలు చేస్తున్నామో, వాటి నిమిత్తం మనం చాలా శ్రద్ధతో చాలా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఎందుకనగా కీర్తన 121 కీర్తనలోని ఒక మాట ఉంది. ఆయన మన దేవుడైన యెహోవా భూమి ఆకాశము సృజించినవాడు అన్నమాట ఉంది. అయితే ప్రియులారా, ఆయన అనుమతి లేకుండా ఈ భూమి మీద ఏదీ లేదు. అయితే ఏది ఉన్నదో అవన్నీ ఆయన కలగచేయగా ఉన్నది, ఆయన పర్మిషన్ ఇవ్వగా మరి జరుగుతుంది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉంటూ ఉండగలగాలి. అయితే చెప్తున్న యొక్క మంచి మాట ఏంటనగా, ప్రియులారా, మనం దేవుని యందు ఎంతగానో భయం కలిగి ఉండాలి. ఆయన శిక్షించేటివాడు, ప్రేమించేటివాడు, శిక్షించేటివాడు కూడా. కాబట్టి ప్రతి మానవుడికి ఉండాల్సిన భయం ఏంటనగా, చెడుతనం ఎప్పుడైతే మనం చేస్తామో, పాపంలో ఎప్పుడైతే మానవుడు ఉంటాడో, పాపం వలన వచ్చు జీతము మరణం అని చెప్పి దేవుడు కట్టడి పెట్టాడు. కాబట్టి అధికమైన పాపాల్లో ఉండి, ఇంకా అధికమైన మరి దోషంలో మరి ఉండిపోయి, వాక్యాన్ని తప్పి మనం ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటామో, మన మీద దోషములు పాపములు మరి ఏలుబడి చేస్తూ, మరి దేవుని యొక్క క్రోధము మన మీద మన కుటుంబం మీద రావడానికి అవకాశం మరి ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇంటి యజమానుడైన నీవు, నీకు ఉండాల్సింది ఏంటనగా, దేవుని యందు భయం ఉండాలి. అంతేకాదు కానీ ఆయన యందు నీకు భక్తి కూడా ఉండాలి అని చెప్పి దేవుడు ఇష్టపడుతూ ఈ మాట చెప్తూ ఉన్నారు. పిల్లరా, మరి ఆదాముకి మరి చూసుకున్నట్టయితే దేవుని యందు ఏముంది అన్నమాట చూసుకుంటే, భక్తి ఉంది కానీ భయం లేని వాడిగా మరి ఉంటూ ఉన్నాడు. దేవుడు శిక్షించేటివాడు అన్న విషయము ఎరగలేని వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆ సమయంలో అవ్వ చెప్పిన యొక్క మాట మరి వినడానికి మరి ప్రయత్నం చేశాడు. తద్వారా ఏదేను తోటలో నుంచి బయట వెలివేయి పడ్డాడు. పిల్లరా, ఏదేను తోట అన్నది మానవుడికి ఇచ్చిన ఆశీర్వాదం, ఆదాముకి అవ్వకి ఇచ్చిన ఆశీర్వాదం. అయితే వాళ్ళు ఆ ఆశీర్వాదం కోల్పోవడానికి గల కారణం ఏంటి అంటే, అవిధేయత చూపించారు, డిసోబీడియన్స్ చూపించారు,
దేవుని యందు భయము లేని వారిగా మరి ఉన్నారు కాబట్టి ఏదేని తోట అని పిలువబడుతున్న ఆశీర్వాదాన్ని కోల్పోయిన వారిగా మరి ఉంటూ ఉన్నారు. అయితే ప్రియులరా, గమనించాల్సిన యొక్క విషయము మంచి మాట ఏంటనగా, మొట్టమొదటిది మనమందరము కలిగి ఉండాల్సింది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు, చూచుచున్న దేవుడు, తద్వారా మనల్ని ఆశీర్వదించేటవాడు, మన యొక్క మార్గాలన్నీ సరళపరిచేటవాడు ఆయనే కాబట్టి మన మార్గం ఒకవేళ బంక మార్గముగా ఉన్నట్టయితే దేవుడే దాన్ని సరళపరిచే యొక్క సామర్థ్యత కలిగిన వాడు కాబట్టి లెట్స్ ఆల్ ఫియర్ ది లార్డ్ అన్నమాట చెప్తున్నా. రెండో విషయము ఇంటి యజమాని తెలుసుకోవాల్సిన రెండో విషయం ఏంటనగా, ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగుని గాక. చాలా మంచి మాట, చాలా ఉన్నతమైన మాట, నిజమే, వాస్తవమైన మాటే. అదేంటనగా ఆయన త్రోవలు ఎందు మనం నడవాలి. ఈరోజు లోకము కూడా ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. మన మానవుడు ఒక మార్గంలో మనం నడుస్తూ ఉంటాడు, లోక మార్గంలో మనం నడుస్తూ ఉంటాడు. అయితే పరలోక రాజ్య రీత్యా కూడా ఒక మార్గం మనకి తెరవబడింది. అదేంటనగా వాక్యం దాని గురించి మరి చెప్తూ ఉంటుంది, ఎలా మనం నడవాలి, ఒక భర్త భార్యతో ఎలా ఉండాలి, అలాగే పిల్లలతో ఎలా ఉండాలి, ఇంటి యజమానుడితో ఎలా ఉండాలి, అలాగే పై అధికారితో ఎలా ఉండాలి, అయితే ఉన్న పరిస్థితుల్లో ఎలా ఉండాలి, మన దినచర్య మనం ఎలా నడిపించాలి, సమయాన్ని మనం వృధాపరచకుండా ఎలా చూసుకోవాలని చెప్పి ఎన్నో విధాలుగా దేవుడు ఈ యొక్క లేఖన భాగంలో మనకి కట్టళ్ళు పెట్టారు. అయితే మనకు అన్ని త్రోవలు మరి చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మానవ జీవితం జీవిస్తున్న మనము అసలు ఆయన త్రోవలేంటి అన్న విషయం మనం తెలుసుకోగలగాలి. ఆయన త్రోవలో నడిచిన ఎడల ఒకవేళ శ్రమ ఉన్నా సరే ఆ శ్రమలో నుంచి బయటికి దేవుడు లేవనెత్తుతూ ఉంటాడు, కష్టాలు ఉన్నా సరే దేవుడు మనకి తోడై ఉంటారు. మరి దేవుని యొక్క నిత్యమైన ఆశీర్వాదాలు మనకు ఉంటూనే ఉంటాయి. మనకు తెలుసు బైబిల్ గ్రంథంలో యోసేపు అని పిలువబడుతున్న యొక్క గొప్ప నీతిమంతుడైన యోసేపు, మరి చూసుకున్నట్టయితే దేవుని యొక్క త్రోవల్లో నడుస్తున్నవాడిగా మరి ఉంటూ ఉండి అనుకోకుండా ఒకరోజు చాలా గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. దేవుని యొక్క త్రోవ మరి చూసుకున్నట్టయితే ఒక స్త్రీని కలవటం అన్నది, అనగా వేరే ఒక సహోదరుడితో వివాహం అయిపోయిన ఒక స్త్రీని కలవటం అన్నది చాలా పాపం. అది ఎంతో పాపంతో కూడిన విషయం కాబట్టి అది ఎరిగే తనతో అన్న మాట ఏంటంటే, యోసేపు అన్నమాట, ఇంత గొప్ప పాపము నేను ఎలా చేయగలను అన్నమాట చెప్పాడు. అయితే అది ఇంత ఘోరమైన పాపం అన్నమాట చెప్పాడు. అంటే ఆ పాపాన్ని మరి తను ఎలా పరిమాణంలో తీసుకుంటున్నాడంటే, ఇది చాలా ఘోరమైన పాపము, దీన్ని నేను ఎలా చేయగలను అన్నమాట అన్నాడు. అయితే ప్రిల్లరా, ఒక మాట చెప్తున్న మాట ఏంటనగా, ఈరోజు మానవులు దేవుని యొక్క త్రోవలు, ఈ వాక్యము చూపిస్తున్న త్రోవలు మరచి తిరుగుతూ ఉన్నారు. మరచి తిరిగి వారి జీవితాల్లో కోల్పోయిన వారుగా మరి ఉంటూ ఉన్నారు. అయితే ఇంటి యజమానుడమైన నువ్వు మొట్టమొదటి విషయం తెలుసుకోవాల్సింది ఏంటనగా, నీకు దేవుని యందు భయభక్తులు ఉండాలి. అంతేకాదు కానీ రెండోదిగా, ఆయన త్రోవల్లో అనగా వాక్యపు త్రోవల్లో నువ్వు నడుస్తున్న వారిగా ఉన్నట్టయితే అది నీకు ఎంతో ధన్యత అన్నమాట చెప్పారు. అయితే ధన్యత, ఎన్ని ధన్యతలు ఉన్నాయి, అయితే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి అన్నమాట చూసుకుంటే, మొట్టమొదటి ఆశీర్వాదం ఈ రెండు విషయాలు చేస్తే మొట్టమొదటి ఆశీర్వాదం ఇంటి యజమానుడు అయిన నీకు ఏం కలుగుతుందంటే, నిశ్చయంగా నీ చేతి కష్టాజితము నువ్వు అనుభవించదవు అన్నమాట చెప్తున్నా. పిల్లరా, ఎంత గొప్ప ఆశీర్వాదము! ఈరోజు చాలామంది మటుకు వారి చేతి కష్టాజితము వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. నా చిన్ననాటి దినాల్లోని ఒక సహోదరు గురించి నేను విన్నా. మా ఇంటికి దగ్గరలోనే మరి నైబర్గా మరి ఉంటూ ఉంటారు. ఆయన మరి బీహెచ్పివి ఎంప్లాయీగా మరి ఉంటూ ఉండేవారు. అయితే పిల్లరా, అతనికి ఒక కుమార్తె ఉండేది. ఆ కుమార్తె మరి చూసుకున్నట్టయితే అనుకోకుండా మరి సడన్గా అనారోగ్యం మరి వచ్చేస్తుంది. అనారోగ్యం వచ్చేసిన తర్వాత తనకి కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. కిడ్నీలు ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయో వారు ఆ దినాల్లోని, ఇది ఇంచుమించు 1990 నుంచి 95 సంవత్సరం మధ్యలో జరిగిన విషయము, ఆ దినాల్లో వాళ్ళ దగ్గర 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు కానీ ఇల్లులు కానీ అన్నీ అమ్మేసి తన ఏకైక కుమార్తెని మరి రక్షించుకుందామని చెప్పి మరి ప్రయత్నం చేసి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఖర్చు పెట్టారు. అయితే నేను ఒక చిన్న ప్రశ్న నేను వేస్తున్నాను, అలాంటి సహోదరులు నేను చిన్న ప్రశ్న వేస్తున్నాను ఏంటనగా, నిజంగానే వారి చేతి కష్టాజితము వాళ్ళు అనుభవించారా, లేకపోతే అనారోగ్యం అనుభవించిందా? ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం ఏంటనగా, ఎప్పుడైతే మనం ఈ పై రెండు పనులు దేవుని యందు భయభక్తులు కలిగి అలాగే ఆయన త్రోవల్లో మనం నడుస్తామో, మొట్టమొదటి ఆశీర్వాదంతో దేవుడు మనల్ని దీవిస్తారు. అది ఏంటనగా, ఆ దీవెన, ఆ ఆశీర్వాదం ఏంటనగా, నీ చేతి కష్టాజితము నీవు అనుభవించదు. ఇంటిలో ఆరోగ్యాన్ని దేవుడు ఉంచుతారు,
ఇంట్లో నెమ్మది ఉంచుతాడు, ఇంట్లో సమాధానం ఉంచుతాడు. కాబట్టి దయతో మనం చేయాల్సిన ఒక మంచి మంచి పనులు ఆ రెండు చేసిన వెంటనే మనకు కలిగేది మన దేవుని యొక్క దీవెన. అదేంటనగా నిశ్చయంగా నీ చేతి కష్టాజితము నీవు అనుభవించదు. పిల్లరా, ఈరోజు వరి అవుతున్నావా నీ కుమార్తె పెళ్ళి ఎలా చేయాలని చెప్పి, లేకపోతే ఎలా ఉద్యోగం అని చెప్పి, ఇంకా ఎక్కడెక్కడ మరి డబ్బులు పెట్టాలని చెప్పి నువ్వు వరి అవుతున్నావా? వరి అవుతున్న వారి అందరితో చెప్తున్న ఒక మంచి మాట ఏంటనగా, ప్లీజ్ డూ నాట్ వరీ. దయచేసి ఈ రెండు పనులు మీరు కలిగి ఉండండి. ఈ మొట్టమొదటి ఆశీర్వాదం మీరు ఖచ్చితంగా చవి చూచేదారు. రెండు ఆశీర్వాదం మరి చూసుకున్నట్టయితే ఏమంటున్నారంటే, నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును అన్న మాట చెప్తున్నారు. దయచేసి మరి రెండో మాట, నీవు ధన్యుడువు నీకు మేలు కలుగును. నిజమే, అది వాస్తవమే. నిన్నటి దినంలో నేను ఒక ఇంటికి హౌస్ విజిట్ కానీ మేము వెళ్ళినప్పుడు ఒక దంపతులతో నేను మాట్లాడుతూ ఉండగా వారే ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారంటే, నాకు కుమారుడు ఉన్నాడండి, దయచేసి తన పెళ్లి గురించి ప్రార్థన చేయండి అన్నమాట చెప్పారు. చెప్తూ ఉండగా వాళ్ళు ఇంకొక మాట కూడా సందర్భపూర్వకంగా మరి చెప్పారు. ఏంటనగా, వాళ్ళ కుమారుడికి ఒక వివాహ సంబంధం మరి చూశారంట. ఒక వివాహ సంబంధం చూసి దాని తర్వాత ఆ పెళ్లి కుమార్తె ఎవరినైతే మరి చూస్తున్నారో తనంట జస్ట్ ఇంకా ఒక 5 రోజుల్లో పెళ్ళి ఉందనగా ఆ అమ్మాయి అంట ఎవరినో ప్రేమించి అతగాడితో తను వెళ్ళిపోయిందంట. ఇంటి ఇల్లు వదిలేసి తన అతగాడితో మరి వెళ్ళిపోయింది, అనగా ఎలోప్మెంట్ అన్నమాట చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే తను వెళ్ళిపోయిందో వెంటనే భార్యాభర్తలు నాతో ఏం చెప్తున్నారంటే, దంపతులు ఏమని చెప్తున్నారంటే, మేము ఎంత ధన్యులమో అండి అన్నమాట చెప్తున్నారు. మాకు ఎంత మేలు జరిగిందంటే, ఒకవేళ మా ఓడికి పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఆ పని చేసినట్టయితే మా ఓడి చాలా బాధపడి ఉండేవాడు, మరి డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాడు అన్నమాట చెప్పారు. పిల్లర నిజమే, ఇది నిజమైన ఆశీర్వాదమే. నువ్వు ధన్యుడువు నీకు మేలే కలుగును, అనగా ఒకవేళ ఏమన్నా అపాయకరమైనది ఏమైనా ఉన్నట్టయితే దేవుడు దాన్ని మరి నీకు మేలుగా మారుస్తూ ఉంటా. అలాగే ఇంకొక విషయంలో కూడా నేను చూశాను. అదేంటనగా, ఒక ఊరిలోని ఒక గ్రామంలోని మరి చూసుకున్నట్టయితే ఊరు పెద్ద అయిన పక్క గ్రామంలో ఒక స్థలం కొందామని చెప్పి మరి వెళ్ళాడు. అయితే ఆ పక్క గ్రామంలో ఉన్న స్థలం ఏదైతే కొనబోతున్నాడో అతను కొందామని వెళ్తున్న అతను మరి ప్రార్థనాపరుడు, దేవుణ్ణి మరి నమ్ముకున్నవాడు. అయితే అవతల అమ్ముదాం అనుకున్నవాడు మరి చూసుకున్నట్టయితే అతను ఎంతో మోసకారిగా మరి ఉన్నాడు. ఇప్పుడు అప్పటికి 2 ముగ్గురికి ఆ స్థలం అమ్మేశాడంట, ఇతను 4వాడంట. ఎప్పుడైతే ఆయన అక్కడికి వెళ్తున్నాడో వెళ్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటన ఏంటనగా, అతనికి ఫోన్ రావటము, ఆ ఫోన్లో మరి డిస్కస్ చేయడము, ఆ గ్రామంలో ఉన్న యొక్క స్థలాన్ని కొనడానికి వెళ్తున్నానన్నమాట అవతల వ్యక్తికి చెప్పటము, అవతల వ్యక్తి ఏమో ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, ఆల్రెడీ దాన్ని కొనేశారు మళ్ళీ మీరు కొనడం ఏంటన్నమాట అడగగానే తను వెంటనే చాలా ఆనందపడ్డాడు. అమ్మ బాబోయ్, నేను తప్పించుకున్నాను, చాలా సంతోషం కలిగిందని చెప్పి అనుకుని మరి వెనక్కి వచ్చేసాడు. నిజమే, నిజమైన ఆశీర్వాదం అది ఏంటనగా, నీవు ధన్యుడువు నీకు మేలే కలుగును అన్నమాట చెప్తున్నారు దేవుడు. ప్రిల్లారా, ఇది మంచి ఆశీర్వాదం, ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదం. అయితే 3వ ఆశీర్వాదం కూడా ఉంది. అదేమని చెప్తున్నారంటే, నీ లోకట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును అన్నమాట చెప్తున్నారు. నీ లోకట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును అన్నమాట. అవును ప్రిల్లారా, నిజమైంది వాస్తవమే. ఇంటిలోని సమాధానపూర్వకమైన అట్మాస్ఫియర్ ఎప్పుడైతే ఉంటుందో ఆ ఇంటి యజమానుడు అన్ని రంగాల్లోని మరి విజయాన్ని సాధించి మరి ఇంటికి రాగలిసే యొక్క గొప్ప కృప మరి దేవుడిస్తూ ఉంటారు. అయితే ఇంటిలో మరి చూసుకున్నట్టయితే ఇంటిలో అంత సమాధానపూర్వకంగా ఉండాలంటే అది ఇంటికి ఉన్న స్త్రీ యొక్క చేతిలో మరి ఉంటూ ఉంటుంది. తను ఎలా వ్యవహరిస్తుంది, తను ఎలా ఉంటుంది, తను ఏ విధంగా మరి పనులు హ్యాండిల్ చేస్తుంది, ఏ విధంగా పిల్లల్ని చూసుకుంటుంది, ఏ విధంగా భర్తతో మరి ఉంటుంది, ఏ విధంగా మరి చూసుకుంటే ఇల్లంతటిని మరి అమరుస్తుంది, సర్దుతుంది అన్న మాట చూసుకున్నట్టయితే దాని ప్రకారంగా ఆయన యొక్క ఆలోచన విధానాలు, దాని ప్రకారముగా ఆయన యొక్క విజయ సూత్రాలు మరి ఉంటూ ఉంటాయి. అయితే పిల్లరా, దేవుడు చెప్తున్న మాట 3వ ఆశీర్వాదం ఏంటంటే, నీ లోకటి నీ భార్యని నేను ఫలించు ద్రాక్షవల్లిగా నేను చేస్తాను. అనగా ముండ్ల పొదలాగా ఉండదు. అనగా కొంతమంది మరి చూసుకున్నట్టయితే కొంతమంది జీవితాల్లోని వాళ్ళ భార్యలు ఎంతగానో మరి శోధిస్తున్న భార్యలు మరి ఉన్నారు. ఇదిగో నువ్వు చీర ఎందుకు తేలేదు, నువ్వు ఆ ఫ్రిడ్జ్ ఎందుకు కొనలేదు, అదిగో నువ్వు అది ఎందుకు కొనలేదు, ఆ సైట్ ఎందుకు కొనలేదు, ఈ కాంప్లెక్స్ ఎందుకు కట్టలేదు, పక్కనోడు చూసావా ఎంత బాగా డెవలప్ అవుతున్నాడు, మరి నువ్వు ఉన్నావు చేతకానోడివి అని చెప్పి అంటున్న భార్యలు అనేక మంది ఉన్నారు. ఈరోజు అర్థం చేసుకున్న భార్యలు మరి చూసుకున్నట్టయితే చాలా కొరత అయిపోతుంది, చాలా కొదువుగా మరి ఉంటూ ఉన్నారు. అయితే పిల్లరా చెప్తున్న మాట ఏంటనగా, ఓ ప్రియ సహోదరుడా, నీకు చెప్తున్న మాట, ఒకవేళ నిజంగా నీ 2 పనులు చేస్తే ఇది 3వ ఆశీర్వాదంగా నేను నీకు ఇస్తాను. అదేంటనగా, నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లే
నుండును అన్నమాట చెప్తున్నారు. అయితే నాలుగో ఆశీర్వాదం మరి చూసుకుంటే పిల్లల విషయము అందరికీ చాలా ప్రాముఖ్యమైనది, అందరి కుటుంబాల్లో చాలా ప్రాముఖ్యమైనది ఏంటనగా పిల్లలు ఎలా ఉండాలి. ఈరోజు మరి చూసుకున్నట్టయితే చిన్న బిడ్డలను మరి పెంచుతూ ఉండగా వాళ్ళకు మెచ్యూర్డ్ స్టేట్కి మరి వచ్చిన తర్వాత, ఆ స్టేజ్ దాటిన తర్వాత మరి చాలా మటుకు పిల్లలు ఏమనుకుంటారంటే తల్లిదండ్రులకి మతి లేదేమో అనుకుంటూ ఉంటారు, తల్లిదండ్రులకి జ్ఞానం లేదేమో అనుకుంటూ ఉంటారు. అనగా వాళ్ళు మరి వాళ్ళకేదో వాళ్ళకు కలిగిన నాలెడ్జే చాలా ఎక్కువగా, వాళ్ళకి కలిగిన మరి చూసుకుంటే అంటే ఏవైతే జ్ఞానం ఉందో అదే చాలా ఎక్కువగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి ఒక సూడో స్టేట్లో వాళ్ళు ఉండడానికి మరి అవకాశాలు మరి ఉంటూ ఉన్నాయి. అయితే ప్రిల్లరా మరి బయట ఉన్న సహవాసాలు కానీ స్నేహాలు కానీ వీటన్నిటి నిమిత్తము వాళ్ళు చెడిపోయే ఒక పరిస్థితుల్లో కూడా మరి ఉంటూ ఉన్నారు. అయితే ఇలాంటి పిల్లల నిమిత్తము దేవుడు ఏం చెప్తున్నారంటే, నేనైతే నీకు ఎలా ఆశీర్వదిస్తానంటే నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు అన్నమాట చెప్పారు. నిజమే భోజనం బల్ల అన్నమాట చూసుకున్నట్టయితే నీ చేతి సంపాదన తింటున్న ప్రతి బిడ్డ, నీ ఇంటి బిడ్డ నీకు ఎలా ఉంటారంటే గన్నేరు మొక్కల్లా కాదు, గన్నేరు మరి చూసుకుంటే ఇంకేమన్నా పనికిరాని మొక్కల్లా కాదు కానీ ఒలివ మొక్కల వలె ఉంటారు అన్నమాట చెప్తున్నారు. అమ్మా గన్నేరు మొక్క ఎందుకు పనికిరానిది? ఈరోజు మరి చూసుకుంటే చాలా మటుకు జీవితాల్లోని కొంతమంది పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కానీ మాట వినని పిల్లలు, డిస్ఒబీడియంట్ పిల్లలు, అవిధేయత మరి పిల్లలు మరి ఉంటూ తల్లిదండ్రులు ఎంతగానో శోధిస్తున్న వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. అయితే ఓ ప్రియ ప్రియాతి ప్రియమైన సహోదరుడా సహోదరి చెప్తున్న ఒక మంచి మాట ఏంటనగా, నీ పిల్లలు నీ మాట ఖచ్చితంగా వింటారు. దేవుడు చెప్తున్న మాట కేవలము పేరెంట్స్ అయిన మీరు చేయాల్సిన ఒక పని ఏంటనగా, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో మీరు నడుస్తున్నట్టయితే ఈ యొక్క నాలుగు ఆశీర్వాదాలు మీ మీద ఖచ్చితంగా ఉంటాయి. మీ పిల్లలు మీ భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉండెదరు అన్నమాట చెప్తున్నారు. ఒలివ మొక్కలకి మరి కలిగే యొక్క ఫలం ఏదైతే ఉందో, ఆలివ్ ఆయిల్ అని పిలువబడుతున్న యొక్క ఆయిల్ దగ్గర దగ్గర లీటర్ 2,500 రూపాయల ఖరీదు మరి. అయితే అంత కాస్ట్లీగా మరి ఉంటారు. నీ పిల్లల్ని ఎంత గొప్పగా ఆశీర్వదిస్తారంటే వాళ్ళు బయట ప్రపంచంలో ఉన్న బిడ్డలందరూ అదిగో పలానా పలానా సహోదరుడు యొక్క పిల్లల చాలా ఉత్తములు, చాలా ఉన్నతమైన వారు అని చెప్పి వాళ్ళు నిన్ను ఎంతగానో మరి పొగిడెదరు. అమ్మా నీకెంతగానో మరి చూసుకున్నట్టయితే మంచి ఘనత కూడా మరి కలుగుతూ ఉంటుంది. అలాగే దేవుడు దీవిస్తాను అన్నమాట చెప్తున్నారు. ఇవన్నీ మరి దేవుడిచ్చే ఒక నాలుగు ఉన్నతమైన ఆశీర్వాదాలుగా మరి ఉంటూ ఉన్నాయి. మళ్ళొకసారి చెప్తున్నాను ప్రియులారా, కన్క్లూడ్ చేస్తున్నాను. ఒకటి, మనం చేయాల్సిన రెండు పనులు ఏంటనగా మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటనగా ఆయన త్రోవల్లో మనం నడిచేటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన త్రోవల్లో మనం నడుస్తూ ఉంటామో ఈ నాలుగు ఆశీర్వాదాలు ఉంటాయి. ఒకటి, ఒక ఆశీర్వాదం ఏంటనగా నీ చేతి కష్టాజితము నువ్వు అనుభవించదువు. రెండోది, నువ్వు ధన్యుడువు నీకు మేలు కలుగును. మూడోది, నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్ష వల్లి వల్లే నుండును. నాలుగోది మరి చూసుకుంటే నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండను అన్నమాటతో మరి దేవుడు దీవిస్తూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేద్దాము. కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన. పరిశుద్ధ తండ్రి నాయన, ఎవరైతే నా ప్రభు యొక్క మెసేజ్ విన్నారో వారందరి జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు. సమాధానం లేకుండా ఉన్నారేమో, ఇంకేమన్నా నా ప్రభు హృదయంలో గలిబిలి కలిగి ఉన్నారేమో, ఈ యొక్క మెసేజ్ ద్వారా వాళ్ళని దర్శించి ఆ కుటుంబాలను నా ప్రభు దీవించండి, ఆ కుటుంబాలను నా ప్రభు ఆశీర్వదించండి. నజరడైన యేసు క్రీస్తు వారి దివ్యమైన పరిశుద్ధ నామ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.